హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సామలాస్ కిచెన్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు. సో సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఈ మజ్జిగ చారు రోజు ప్రిపేర్ చేసుకొని తిన్నా కూడా మన బాడీకి చాలా మంచిది, మన బాడీని కూల్ చేస్తుంది కాబట్టి. సో ఇది మంచి రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అలానే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. సో దానికోసం ఇక్కడ నేను 1/2 లీటర్ పెరుగును తీసుకున్నాను. ఇలా గడ్డలు లేకుండా బాగా చిలుక్కొని తీసుకోవాలి. సో ఇందులో మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని వేసుకోవాలి. సో ఇలా వాటర్ని కూడా వేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా కొత్తిమీర, అలానే ఆనియన్స్ని వేసుకోవాలి. సో ఆనియన్స్ని కూడా వేసుకున్నాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇదంతా కూడా మిక్స్ చేసి ఒక పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు మనం దీనికి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. సో దానికోసం ఇక్కడ పోపుకి సరిపడ ఆయిల్ని వేసేసాను. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలానే 1-2 ఎండుమిర్చీలు, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, అలానే కొద్దిగా పసుపును కూడా వేసుకొని అంతా కూడా మిక్స్ చేసేయాలి. ఈ పోపు అంతా కూడా బాగా ఫ్రై అయ్యాక ఈ మజ్జిగలో వేసేయడమే. సో చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఆల్మోస్ట్ అందరూ చేసుకుంటారు. సో ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. సో చివరిగా కొత్తిమీరను కూడా వేసుకొని అంతే అండి. చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్. సో ఈ సమ్మర్లో ఇలా మజ్జిగ చారుని తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.